चंद्रबाबु नायडु मात्लाडिन मातलु चंद्रबाबु नायडु मंचिनीडु तागी मात्लाडाडा लेकपोते अय्यन्न पात्रु इच्चिन गंजाई तागे उन्ना मात्लाडाडा असलु चंद्रबाबु नायडुनि ब्लड टेस्ट एंता निसिग्गुगा अबद्धालु अतनंट मूड सेंट्ल स्थलं इच्चाडंट पेदवाळ्ळकि मूड सेंट्ल ओसवाडु इच्चाडंट रेंडु सेंट्ल ओसवाडु इच्चाडंट 30 లక్షల మంది అక్క చెల్లెమలకి నిరుపేదలైన వాళ్ళకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల అక్క చెల్లెమలకి మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఒక యజ్ఞంలాగా నిర్వర్తించాం ఇళ్ల స్థలాలు ఇచ్చిన కార్యక్రమాన్ని సెంటు స్థలంలో సెంటు దీని సరిపోద్దా అక్కడ సమాధి కట్టుకోవాలని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు 30 లక్షల మంది అక్క చెల్లెములు ఇళ్ల స్థలాలు ఇటమే కాదు చంద్రబాబు నాయుడు 22 లక్షల ఇళ్ళు శరవేగంగా ఒక మహా యజ్ఞంలాగా జగనన్న కాలనీలు 17005 ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు 2005 నుంచి అంటే 1995 నుంచి 1995 నుంచి 2019 దాకా 25 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చచ్చు సన్నాసి చంద్రబాబు నాయుడు ఏమయ్యా నువ్వు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల కాలంలో ఒక్క సెంట్ అయినా సరే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చావు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలాడతావా సిగ్గులేని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం ఈరోజున పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని అక్కడ సమాధి కట్టుకోవడానికి కూడా స్థలం చాలదని చెప్పేసి నువ్వు మాట్లాడవే ఈరోజున 30 లక్షల మంది అక్క చెల్లెమలు అంటే సుమారుగా కోటి మంది ఆ అక్క చెల్లెమల తాలూకు ఆ కుటుంబ సభ్యులు ఈ చంద్రబాబు నాయుడిని ఈ తెలుగుదేశం పార్టీని సమాధి నిట్ట నిలువున సమాధి చేయబోతా ఉన్నారు ఎంత కండకావరం నీకు ఎంత అంటే ఒక అగ్రకుల ధ్వంకారమా పేదవాళ్ళంటే నీకు నీచంగా అంతకుముందేమో మురికి వాడల్లో ఎవరు జీవిస్తారని చెప్పేసి సంబోధించిన ఈ చంద్రబాబు నాయుడు ఎస్సీల్లో ఎవరు పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడిన ఈ చంద్ర బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఏమయ్య ఓట్లేయడానికి మాత్రమే మేము ఉన్నామా ఓట్లేయడానికి మాత్రమే ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా మైనారిటీలు ఉన్నారా బీసీలు ఉన్నారా ఏళ్ల ఓట్లతో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావే మాకు మా వర్గాల అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇస్తే
నీకు ఎందుకంత కడుపుమంట చంద్రబాబు నాయుడు నువ్వు చేత కాదు నీకు ఇవ్వటం నీకు నువ్వు సెంటున్నర స్థలం ఇవ్వలేకపోయావు ఈ రోజు మనసున్న మహారాజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇంతమంది అక్కచెల్లెమలకి ఒకేసారి 30 లక్షల మంది అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి శర వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతా ఉంటే ఇంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఏమయ్యా అమరావతి రాజధాని ఆ రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా ఏ ఎక్కడ ఉంది చట్టం ఎక్కడది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు అమరావతిలో రాజధాని కడితే ఆ రాజధానిలో పేదవాళ్ళు నివసించడానికి అర్హత లేదు అని నిస్సిగ్గుగా చెప్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు బీసీలుగా మేము అక్కడ నివసించడానికి అర్హులం కాదా ఎస్సీలుగా మేము అక్కడ నివసించడానికి అర్హులం కాదా మైనారిటీలుగా మేము నివసించడానికి అర్హులం కాదా ఎస్సీలుగా నివసించడానికి అర్హులం కాదా ఏం చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గమా ఒక పక్కన మనసున్న ముఖ్యమంత్రి జగనన్న 50 వేల మంది అక్కచెల్లెమలకి గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన మనసు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడితే కోర్టులకు వెళ్తారా హైకోర్టు దాటి మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారా ఈరోజు ఏమి తీర్పిచ్చింది పేదలకి పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదల పక్షాన నిలబడ్డ జగనన్నకి న్యాయస్థానం కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మనసున్న జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందంటే మనసున్న వాడు కాబట్టి